Lots of thanks to you both for getting convinced to keep world open, and that is the greatness of actors. This cinema చూసే ముందు ఒక ఆలోచన తేళ్ళాను. అది ఆలోచన ఏంటంటే, నేను నరేష్ గారి కథ చూడబోతున్నాను అన్న ఆలోచనతో సినిమా చూడడానికి ఎడిటింగ్ గదిలోకి వెళ్ళాను. సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏ ఆలోచనతో వచ్చానంటే, నేను నరేష్ గారి కథ చూడలేదు, ఎంఎస్ రాజు గారి కావ్యాన్ని చూశాను అన్న ఆలోచనతో బయటకు వచ్చాను. సార్, ఈ ఫిల్మ్లో నేను కొన్ని సీన్స్ చూశాను, మీకు తెలిసిన రెండు సీన్స్ చూశాను నేను. అదే నాకు వణుకొచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్స్ చూసి, తర్వాత మీ పర్ఫార్మెన్సెస్ చూసి నాకు షివర్ వచ్చింది. నేను మీకు ఆ రోజు కూడా చెప్పాను కదా అయ్యా, వణుకు వస్తుంది కొన్ని సీన్లు చూసి. మహారాజులు మళ్ళీ మళ్ళీ ఎన్ని పెళ్ళిళ్ళు అయినా చేసుకోవచ్చు అని రకరకాలుగా ఎవరు ఏమనుకున్నా తప్పకుండా వచ్చే ఒకసారి సినిమా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు వయసు తారతమ్యమే లేదు, 90 ఏళ్ల వరకు మళ్ళీ మళ్ళీ పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి. నరేష్ గారు కోసం ఫర్ ది విజయకృష్ణ మూవీస్ ని మళ్ళీ రీలాంచ్ చేస్తూ లెట్స్ మేక్ బెటర్ ఫిల్మ్స్ అండ్ గుడ్ ఫిల్మ్స్. ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఆడలేకపోతే సెకండ్ హాఫ్ లేకపోతే చాలా ఒకటే లైఫ్, దేవుడిచ్చిన పండు ఒకటే. యూ షుడ్ సెలబ్రేట్ లైఫ్. మనం నవ్వాలి, మన చుట్టూ నవ్వాలి, మనల్ని చూసి నవ్వే వాళ్ళు కూడా మనం నవ్వించాలి, అందరినీ కూడా